नमस्ते, वेलकम टू एसएस न्यूज, नेनु मी वैष्णवि। ఆరోగ్య ప్రదాత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అర్సవేలి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు సోమన్ దర్శించుకున్నారు। ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అయినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని బుధవారం ఉదయం ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు సుమన్ తల్వార్ దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు। వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు। తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు। తరువాత శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ సూపరింటెండెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారని ఆలయ ఈవో వి హరిసూర్య ప్రకాష్ తెలిపారు। మెలియపుట్టి మండలం కుసుమాల గ్రామంలో ఘనంగా సీతారాముల కళ్యాణ ఉత్సవం నిర్వహించారు। పాతపట్నం నియోజకవర్గం మెల్లియపుట్టి మండలంలోని కొసమాల గ్రామంలో రామ మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా భక్తులు నిర్వహించారు। ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణ మహోత్సవంను నిర్వహిస్తామని తెలియజేశారు। ఈ కళ్యాణ మహోత్సవంలో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని తెలిపారు। ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు। నరసనపేట మండలంలోని సిద్ధాశ్రమంలో కన్నుల పండుగగా శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాన్ని వేద పండితుల నడుమ నిర్వహించారు। నరసన్నపేట మండల కేంద్రంలోని సిద్ధాశ్రమంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు। బుధవారం ఉదయం ప్రముఖ వేద పండితులు వనమాలి ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో లింగరాజు స్వామి నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రీరామ నవమిని పురస్కరించుకొని సీతారామ కళ్యాణోత్సవాన్ని నిర్వహించి అనంతరం రామ పట్టాభిషేక కార్యక్రమాన్ని చేపట్టడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు విరివిగా పాల్గొన్నారు। జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రిమ్స్ ఆసుపత్రికి ఆక్సిజన్ వాహనాన్ని తరలించారు। శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న కోవిడ్ కేసులకు సంబంధించి అత్యధికంగా ఆక్సిజన్ అవసరం కావడంతో విశాఖ నుండి జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు బుధవారం తరలించారు। వాహనానికి సంబంధించిన ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా డిఎస్పి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఏ రమేష్ వాహనాన్ని రిమ్స్ కు తరలించారు। సార్వకోట మండలం మదనపురం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీరాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించారు। సార్వకోట మండలం మదనపురం గ్రామంలో వెలసి ఉన్న సీతారామాంజనేయ ఆలయంలో ఆలయ ధర్మకర్త కోనారి సింహాచలం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు। ముందుగా గ్రామంలో సీతారాముల చిత్రపటాలు నిర్వహించిన అనంతరం ఆలయంలో భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవం శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు।
ప్రతి ఏడాది వరుసగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నేడు 14వ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నామని సింహాచలం తెలిపారు. జిల్లాలో ముఖ్యంగా శ్రీకాకుళం, పలాస, రాజం, పాలకొండ, టెక్కలి తదితర పట్టణ ప్రాంతంలో కరోనా తీవ్రత అధికంగా ఉందని జిల్లా కలెక్టర్ జెనేవస్ తెలిపారు. జిల్లాలో ముఖ్యంగా శ్రీకాకుళం, పలాస, రాజం, పాలకొండ, టెక్కలి తదితర పట్టణ ప్రాంతాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటల నాటికి అందిన నివేదిక ప్రకారం 1340 కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రుల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి చర్యలు చేపట్టాల్సిన అవసరం వచ్చిందని స్పష్టం చేశారు. మాస్క్ విధిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని ఆయన అన్నారు. శ్రీకాకుళం ప్రజలు, ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా పెరుగుతున్నాయి. మనకు కావాల్సినటువంటి బెడ్స్ ఉన్నప్పటికీ మనకి ఎక్కువ ఒకేసారి వచ్చేటప్పటికి మన అడ్మిషన్స్ ఇవన్నీ మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. బట్ వి రిక్వెస్ట్ దట్ పబ్లిక్ సోషల్ డిస్టెన్సింగ్ని, మనం సామాజిక దూరాన్ని చాలా మనం జాగ్రత్తగా వాళ్ళు పాటించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బయట వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్క్లు ధరించుకుంటూ వెళ్ళడం, అలాగా వెళ్ళి వచ్చిన తర్వాత తరచూ వాళ్ళు చేతు శుభ్రం చేసుకోవడం చాలా చాలా అవసరం. అలాగే శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళు తమ వద్ద ఎవరైతే కొనుక్కోవడానికి వస్తున్నారో వాళ్ళకి మాస్క్లు ధరించుకుంటూ రావాలని చెప్పడం, అలాగే వాళ్ళు మాస్క్లు వేసుకోవడం, తర్వాత వాళ్ళ షాప్స్లో ఈ కోవిడ్ ప్రోటోకాల్ని ఫాలో చేయడం చాలా చాలా అవసరం. దానిపైన ఇంకా కఠినంగా చర్యలు తీసుకోబోతున్నాం. బికాస్ మనకి స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో దీన్ని కట్టడి చేయాలంటే మనం కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నిన్ననే మీరు అందరూ చూశారు, రాష్ట్ర ప్రభుత్వం మన మాస్క్ లేకుండా వెళ్తున్న వాళ్ళకి 100 రూపాయలు ఫైన్ విధించి ఒక జీవో ఇచ్చారు. అలాగే దాన్ని అమలు చేయడానికి పోలీసు వాళ్ళు సహకారం తీసుకుంటూ గట్టిగా అమలు చేయమని చెప్పి ఆదేశాలు వచ్చినాయి. అలాగే ఎవరైతే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో, మనకి కళ్యాణ మండపాలు ఇవన్నీ ఉన్నాయో, వాళ్ళు ఖచ్చితంగా హాఫ్ ది కెపాసిటీ, అంటే ఒక సీటు ఒక వదిలి ఇంకొక సీటు దాంట్లో ఖాళీగా ఉండేటట్టు మనం చేసుకోమంటున్నారు. థియేటర్స్ కానీ అది ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్ కానీ ఖచ్చితంగా 50% కెపాసిటీ, అంటే ఒక సీటు వదిలేసి దాంట్లో చేయమంటున్నారు. సో ఇది అందరూ కూడా ఈ సోషల్ డిస్టెన్స్ పాటించాలా, ప్రతి ఒక్కరు దీన్ని తప్పనిసరిగా పాటించాలా. దీనికోసం తహసీల్దార్స్ని అప్రమత్తం చేశాము. ఎక్కడైతే ఫీల్డ్ లెవెల్లో ఎక్కడైనా దీన్ని సరిగా పాటించుకుంటే వాళ్ళపైన చర్యలు తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. శ్రీకాకుళంలో మంగళవారం 1000 పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఫీవర్ సర్వే జరుగుతుందని, కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని, తమ సమస్యను స్పష్టంగా తెలియజేయాలని ఆయన కోరారు. కళాశాలలు, పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. పాలకొండ నగర పంచాయతీ ప్రధాన రహదారిలో పాలకొండ డిఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. పాలకొండ పోలీస్ శాఖ మరియు నగర పంచాయతీ సిబ్బంది సమన్వయంతో శ్రీ కోటదుర్గ గుడి నుండి పోలీస్ స్టేషన్ వరకు కలిసి కవాతు నిర్వహించారు. మాస్కులు ధరించడం పట్ల ఆవశ్యకతను గురించి స్లోగన్లు వినిపించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించి కరోనాను దూరం చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఎం శ్రావణి, కమిషనర్ రామారావు ఆధ్వర్యంలో ఈ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా సిబ్బందికి శానిటైజర్ పంపిణీ చేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్స్ అందరిలో స్టాఫ్ రోజు రోల్ కాల్ పెట్టి కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాళ్ళకి ఫేస్ షీల్డ్, శానిటైజర్స్ ఇవ్వడం జరిగిందండి. ఈరోజు దీనికి తోడు మేము ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, కరోనా ఇప్పుడు లాస్ట్ టైం వేవ్ కన్నా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. దీని మూలంగా మీరు బయటకి అనవసరంగా రావద్దు, స్వయం నిరంతర నియంత్రణ పాటించండి. అండ్ ఆల్రెడీ షాప్స్ టిల్ 3 ఉంటున్నాయి కాబట్టి మీవి ఏవైతే నెసెసిటీస్ ఉన్నాయో అవి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోవాలి. అండ్ ఆ సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ అండ్ శానిటైజర్ యూజ్ మాత్రం అందరూ చేయవలసిందిగా పాల్గొన ప్రజలు కోరుకుంటున్నారు.
ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ సామాజిక దూరం పాటిస్తూ స్వీయ నియంత్రణ పాటించాలి అని సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు అని సూచించారు. సీఏ శంకర్రావు, ఎస్ఐ సిహెచ్ ప్రసాద్, పోలీస్ నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై రిమ్స్ లో మంగళవారం మంత్రి సమీక్షించారు. ఇప్పటి వరకు జిల్లాలో 1700 కోవిడ్ బెడ్స్, 1500 క్వారంటైన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. కేసులు పెరగక ముందే వైద్యం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా కనీసం 2000 కోవిడ్ బెడ్స్, 3000 క్వారంటైన్ బెడ్స్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేషెంట్లకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. దానికి అవసరమైనటువంటి సలహాలు, సూచనలు ఫ్రమ్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇక్కడ హాస్పిటల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రిన్సిపల్ గారు సూపరింటెండెంట్ గారు చెప్పారు, ఉన్నట్టు కన్సల్టెంట్స్ కూడా చెప్పారు, ఇంకేమైనా బెటర్ గా చాలా అగ్రెసివ్ గా మేము కూడా ఒక రోజులోనే వాలంటీర్ లెవెల్ వరకు కమ్యూనికేషన్స్ డెవలప్ చేసాం. ఇమీడియట్లీ గ్రామాల్లో ఫీవర్ సర్వీస్ అనేది ఇమీడియట్లీ స్టార్ట్ చేసాం. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నిన్నటి వరకు 300 టెస్ట్లు మా దగ్గర జరిగేవి, ఈ రోజు 1000 టెస్ట్ చేస్తాము. అంటే మై పలాస కాన్షియస్, లైక్ వైజ్ ఎవరీ కాన్షియన్స్ కూడా వాళ్ళ డిమాండ్ పెరుగుతుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడానికి, కంటైన్ చేయడానికి బోత్ మెడికల్ అండ్ పారామెడికల్ దే ఆర్ గెటింగ్ రెడీ. ఈ సిచ్యువేషన్ అయితే నేను అనుకోవడం ఒక 3 to 4 weeks లో పూర్తిగా మనం కంట్రోల్లోకి తీసుకొని రా. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో వైద్యులు అందించిన సేవలు చిరస్మరణీయమని, అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా మీ సేవలను విస్తరింపజేసి ప్రాణదాతలు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. జిల్లాలో మొత్తం కేసుల వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు, వారి ప్రస్తుత పరిస్థితి, మెరుగుపడిన వారి వివరాలు, అందుబాటులో వైద్యం, అంబులెన్సుల అందుబాటు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండి సేవలను విస్తరింపజేసి కోవిడ్ వైద్యం అందించడంలో, కోవిడ్ నియంత్రణలో పూర్తి సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందాలని ఆయన సూచించారు. కోవిడ్ కేసుల చికిత్సకు ప్రభుత్వం ప్రకటించిన ధరలకే ప్రైవేట్ వైద్యం అందించాలని, అందుకు పటిష్టమైన పర్యవేక్షణ చేయాలని జాయింట్ కలెక్టర్ ను కోరారు. ప్రజలు కోవిడ్ నియంత్రణకు సహకరించాలని మంత్రి కోరారు. హూమెవర్ కమ్స్ ఫార్వర్డ్ వాళ్ళందరికీ కూడా కోవిడ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఎవ్రీ ప్రైవేట్ హాస్పిటల్ హూ కమ్స్ ఫార్వర్డ్ దట్ వాజ్ గివెన్ రీశాంక్షన్ చేసే పర్మిషన్. ఇంకా ఎవరైనా ఉంటే మీకు మాకంటే మీకే బాగా తెలుస్తుంది. రైతులు మొబిలైజ్ నాట్ ఓన్లీ శ్రీకాకుళం, మా పలాస కావచ్చు, టెక్కల్ కావచ్చు, సోంపేట కావచ్చు, మీరు రైట్ ఐడెంటిఫై చేయండి. ఐఎంఏ వైపు నుంచి మీరు కూడా ఐడెంటిఫై చేయండి. మోర్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ పీపుల్ ని ఆస్క్ దెమ్ టు కమ్ ఫార్వర్డ్ సో దట్ బర్డెన్ రీడిస్ట్రిబ్యూట్ అయితే తప్ప మనం అందరం కలిస్తే తప్ప దీన్ని మనం హ్యాండిల్ చేయాలి. ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్ లోనే మనం చేయాలి అంటే అది కూడా సాధ్యపడదు. బికాస్ మనకు ముందు కూడా అనుకున్నాం, గతంలో ఓన్లీ 20% ఆఫ్ ది సెంటర్ పాపులేషన్ బీయింగ్ హ్యాండిల్ బై ది గవర్నమెంట్ సెక్టర్. మార్కెట్ కు ఉదయం పూట విపరీతంగా జనాలు వస్తూ గుంపులుగా సంచరిస్తున్నారని, దీని ద్వారా కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మార్కెట్లు ఖాళీగా ఉండే మధ్యాహ్నం సమయాలలో మార్కెట్ చేసుకోవడం వల్ల జనసమూహాల బారిన పడమని సూచించారు. కోవిడ్ వ్యాప్తిని నిర్మూలించవచ్చని అన్నారు. ప్రజలు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, తరచుగా చేతులు శుభ్రపరచుకోవాలని, సామాజిక దూరం, స్వీయ నియంత్రణ తప్పక పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఇల్లు దాటి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర తూర్పు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, సీతంపేట ఐటీడీఏపీఓ సిహెచ్ శ్రీధర్, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏ కృష్ణమూర్తి, ఇతర వైద్యులు పాల్గొన్నారు. నర్సనపల్లిలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, ముమ్మరంగా పరీక్షలు. శ్రీకాకుళం జిల్లాలోని కోవిడ్ కేసులు పెరుగుతుండగా దానికి అనుగుణంగానే నర్సనపేటలో కూడా రోజురోజుకు కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజా పరిణామాల ప్రకారం ప్రస్తుతం 151 కేసులు ఉన్నట్లుగా రెవెన్యూ అధికారులు వెల్లడించారు. వీరిలో 7 శ్రీకాకుళం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మిగిలిన వారు హోం ఐసోలేషన్ లో ఉన్నట్లుగా తెలిపారు. దీనిపై నర్సనపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ పరీక్షలను ముమ్మరంగా చేపడుతున్నామని, ఫీవర్ సర్వే ద్వారా నమోదవుతున్న వారికి పరీక్షలు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించండి, శానిటైజర్లు వాడండి.
స్టే హోమ్ స్టే సేఫ్. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.